హాయ్ హలో అండి, మళ్ళీ ద ఫౌంటెన్ హెడ్ స్టోరీకి స్వాగతం. ఈ ఆడియోలో ఏం చెప్తానంటే, ఇప్పుడు దాకా ద ఫౌంటెన్ హెడ్ స్టోరీ ఎంత స్టోరీ కంప్లీట్ అయ్యింది, కానీ ఈ ఆడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. లాస్ట్ ఆడియోలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏంటంటే, ఈ నావెల్ ద ఫౌంటెన్ హెడ్ స్టోరీ నావెల్ ఎస్పెషలీ ఇట్ ఈస్ వెరీ వెరీ కాంట్రవర్షియల్. ఎందుకు ఇది కాంట్రవర్షియల్ అయింది? ఇది 1943 పబ్లిష్ అయింది ఈ పుస్తకం. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇప్పటి వరకు కూడా ఇది కాంట్రవర్షియల్ నావెల్గా మిగిలింది. ఎందుకని ఎందుకని మనం తెలుసుకుంటే నేను ఒక 4-5 రీజన్స్ ఇస్తాను ఎందుకు ఇది కాంట్రవర్షియల్ అని. ఫస్ట్, ఇది కాంట్రవర్షియల్ అవ్వడానికి కారణం ఏంటంటే రోర్క్ క్యారెక్టర్. రోర్క్ క్యారెక్టర్ ఎలాంటిది అంటే సెల్ఫిష్ ఈగోయిస్ట్ పర్సన్ క్యారెక్టర్. మనకి ఈ స్టోరీ తెలుసుకున్న తర్వాత, ఈ స్టోరీని మొత్తం విన్న తర్వాత లేక చదివిన తర్వాత మనకు తెలిసేది ఏంటంటే, రోర్క్ క్యారెక్టర్ ఈగోయిస్ట్ క్యారెక్టరు, ఎవరి మాట వినడు, తనకు నచ్చినట్టు తను జీవిస్తాడు దానికోసం. అలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా సెల్ఫిష్, ఎవరికి ఏమీ హెల్ప్ చేయరు, వాళ్ళు సమాజంలో ఉంటే ఏంటి పోతే ఏంటి అని మన సమాజం వాళ్ళని బహిష్కరిస్తుంది, అంటే వాళ్ళని ధిక్కరిస్తుంది, వాళ్ళని అంతగా పట్టించుకోదు. అవర్ సొసైటీ డజంట్ గివ్ ద ఇంపార్టెన్స్ ఆన్ దట్ పీపుల్. అలాంటి జనాలకి మన సొసైటీలో ఏ ఒక రెస్పెక్ట్ ఉండదు అని చెప్పచ్చు. ఇలాంటి రోర్క్ క్యారెక్టర్ని 1943 డిజైన్ చేసి రాసినప్పుడు క్యాజువల్గా, కామన్గా, జనరల్గా అందరూ దీన్ని క్రిటిసైజ్ చేశారు. ఇలాంటి క్యారెక్టర్ ఎవరు ఉండదు, ఇలాంటి క్యారెక్టర్ ఉండకూడదు అని. సెల్ఫిష్ పర్సన్, ఈగోయిస్ట్ పర్సన్, ఎవరికి నచ్చదు, తన ప్రపంచంలో తను ఉంటాడు అని అప్పుడు చదివిన వాళ్ళంతా దాన్ని విమర్శ చేశారు. దానికోసం ఇది కాంట్రవర్షియల్ అయ్యింది. తర్వాత చూస్తే ఇంకొక పాయింట్, ఇంకొక రీజన్ చెప్పాలంటే రేప్ సీను. అంటే క్వారీలో ఉన్న ఒక హోవర్డ్ రోర్క్ని చూసిన తర్వాత డొమినిక్ ఫ్రాంకన్ను మళ్ళీ తన ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన ఒక వారం తర్వాత మళ్ళీ వెళ్ళి అతన్ని చూసింది. ఒకరి చూపు ఒకరికి సింక్ అవుతాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ ప్రేమ అనేది లోపల పుట్టింటుంది. సడన్గా ఒకరోజు డొమినిక్ ఫ్రాంకన్ ఇంటికి వచ్చినప్పుడు, అదే ఫస్ట్ టైం వస్తున్నాడు హోవర్డ్ రోర్క్, వచ్చినప్పుడు ఆమెతో ఏది మాట్లాడలేకుండా, ఏ మాటలు లేక, ఓన్లీ ఈ మేడ్ విత్ హర్ సెక్స్ ఆమెతో రేప్ చేస్తాడు. అప్పట్లో ఈ ఒక ఇన్సిడెంటు జనానికి జీర్ణించుకోలేని ఒక ఇన్సిడెంటు అవుతుంది. అంటే ఒక అన్నోన్ పర్సన్ సడన్గా వచ్చి ఒక అమ్మాయిని ఎలా రేప్ చేసి వెళ్తాడంటే, ఇది ఎలాంటి సిద్ధాంతం, ఇది ఒక ప్రిన్సిపల్లా, దీనికి ఒక ఎథిక్స్ ఉందా, దీనికి ఒక మొరాలిటీ ఉందా అని అక్కడ ఈ ఒక నావెల్ని క్రిటిసైజ్ చేయడానికి జనాలు చూస్తుంటారు. అంటే మనకిప్పుడు రెండు రీజన్లు తెలిసే, ఒకటి రోర్క్ క్యారెక్టర్, నెక్స్ట్ రేప్ సీను, తర్వాత ఇది ఎందుకు కాంట్రవర్షియల్ అవుతుందనే దానికి ఇంకొక రీజన్ ఇవ్వచ్చు. అదేంటంటే రిజెక్ట్ ఆల్ట్రూయిజం అని. ఆల్ట్రూయిజం అంటే, ఆల్టర్ అంటే అదర్ అని అర్థం. అదర్ అంటే వేరే, వేరే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. మన లైఫ్ ఉండేది ఎందుకు, కనీసం 4 ఏదో ఒక రోజు సహాయం చేసి మనం ఒక పుణ్యం కట్టుకుంటే మన బ్రతికి ఒక పేరు, దానికి ఒక ప్రతిఫలం ఉంటుంది అని మనం భావిస్తాం. సో కనీసం మనకి చేతైన మాత్రం ఎవరికైనా సహాయం చేయాలి. సహాయం చేయకపోతే మనిషి అన్నవాడు బ్రతికిన వేస్ట్ అని మనం భావిస్తాం. ఇక్కడ
ఈ ఆల్ట్రిజం తెలుసుకోవాలంటే మనుషులు మూడు రకాలు ఉంటారు. ఫస్ట్ రకం ఎలా ఉంటారంటే ఇంట్రోవర్ట్ అని చెప్పొచ్చు. వాళ్ళని ఇంట్రోవర్ట్ అంటే ఏంటంటే వాళ్ళు తన్నదే అయిన ఒక ప్రపంచంలో బతికేవాళ్ళని ఇంట్రోవర్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సైంటిస్టులు ఒక ల్యాబ్లో ఒక ల్యాబొరేటరీలో వాళ్ళకి ఏదో ఒక మైక్రోస్కోప్ కింద ఏదో జీవుల్ని జంతువుల్ని సూక్ష్మాణు జీవుల్ని చూసుకొని అక్కడ వాళ్ళు తమకు నచ్చిన పని ఏదో చేస్తుంటారు. అంటే వాళ్ళకి అవుట్ సైడ్ ప్రపంచం ఏది తెలిసిందో మా తమ్మటిగా తావు, అంటే తన ప్రపంచంలో తావు తాము బ్రతికే వాళ్ళని ఇంట్రోవర్ట్ అంటాం. వాళ్ళకి వాళ్ళ ప్రపంచం సపరేట్గా ఉంటుంది. మరి ఎక్స్ట్రోవర్ట్ అని ఇంకొకటి. ఎక్స్ట్రోవర్ట్ టైప్ మనుషులు ఎలా అంటే సొసైటీ గురించి, వేరే వాళ్ళ గురించి, ఒక సోషల్ వెల్ఫేర్ పనిచేయాలని వాళ్ళకి చాలా ఆశలు ఉంటాయి. వాళ్ళు సొసైటీకి ఒక ఏదైనా అడ్వాంటేజ్ కావాలని, వాళ్ళు ఒక సొసైటీకి కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని ఉంటారు. వాళ్ళని ఎక్స్ట్రోవర్ట్ అని పిలుస్తాం. ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ అంటే తన ప్రపంచంలో తను బ్రతికేవాళ్ళు, ఎక్స్ట్రోవర్ట్ అంటే ప్రపంచాని కోసం బ్రతికేవాళ్ళు. మరి మూడో రకం మనుషులు ఉంటారు, వాళ్ళని యాంబివర్ట్ అంటే అని చెప్తాం. యాంబివర్ట్ అంటే బోతార్, ఇంట్రోవర్టు అవును ఎక్స్ట్రోవర్టు అవును. ఫర్ ఎగ్జాంపుల్ మనమంతా యాంబివర్ట్ అని చెప్పొచ్చు. అంటే మనలో మనం అప్పుడప్పుడు ఆలోచిస్తున్నాం, మన కోసం మనం బ్రతుకుతాం, తర్వాత ఈ సొసైటీ గురించి ఆలోచిస్తాం, ఈ సొసైటీ కోసం మనం బ్రతుకుతాం. దానికోసం మనము ఏ కింద వస్తామంటే యాంబివర్ట్ అనే ఒక మనుషుల రకాల కింద వస్తాం. ఇప్పుడు ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్, యాంబివర్ట్ ఈ మూడు రకాల మనుషులు ఉంటారు. ఈ మూడు రకాల మనుషుల్లో ఈ హోవర్డ్ రోర్క్ అనేవాడు ఎక్కువ ఇంట్రోవర్ట్కి సంబంధిస్తాడు. అంటే తన ప్రపంచంలో తనకు నచ్చినట్టుగానే బ్రతుకుతాడు. అలా బ్రతికే వాళ్ళు సొసైటీకి హానికరం, అంటే వాళ్ళు సొసైటీకి ఏ ఒక కాంట్రిబ్యూషన్ ఇవ్వరు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ యాక్చువల్లీ సొసైటీకి ఒక మొనాడ్నాక్ బిల్డింగ్ కానీ, ఇంకా పెద్ద పెద్ద ఎన్రైట్ బిల్డింగ్ కానీ ఏది డిజైన్ చేశాడో అవన్నీ హోవర్డ్ రోర్క్ చేసినా కూడా డైరెక్ట్గా హోవర్డ్ రోర్క్ పేరు రాలేదు అక్కడ. అది కోర్టుకి వెళ్ళినప్పుడు, అది కాంట్రవర్షియల్ అయినప్పుడు, ఆయన మీద కేసు పడినప్పుడు, అది కోర్టులో చెప్పినప్పుడు మాత్రం అది తన ఒక కాంట్రిబ్యూషన్ అని తెలుస్తుంది. అయితే ఇండైరెక్ట్గా హోవర్డ్ రోర్క్కి అది కాంట్రిబ్యూషన్ ఇచ్చినా కూడా అక్కడ పేరు వచ్చేది ఎవరిది, పీటర్ కీటింగ్ పేరు వస్తుంది. సో అలాగే పీటర్ కీటింగ్ అంటే వీళ్ళు చేసే పనుల వల్ల ఒక పేరు తెచ్చుకునేది వేరే వాళ్ళు అవుతారు. అందుకే ఇలాంటి వాళ్ళు ఇంట్రోవర్ట్కి సంబంధిస్తారు, తన ప్రపంచంలో తనం బ్రతుకుతారు, వీళ్ళు సొసైటీకి ఏమి ఇవ్వలేరు అని మన సమాజం వాళ్ళని అలా పరిగణిస్తుంది. దానికోసము అప్పుడు 1943లో ఈ బుక్ ప్రింట్ అయి వచ్చినప్పుడు కొందరు చదివినప్పుడు దీన్ని తిరస్కరించారు. అప్పుడు ది ఒక కాంట్రవర్షియల్ అనేది అప్పటి నుంచి మొదలైంది. ఇది ఒక రీజన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫస్ట్ రీజన్ చెప్తాను, రోర్క్ క్యారెక్టర్. సెకండ్ రీజన్ను రేప్ సీను. మరి థర్డ్ రీజన్ రిజెక్ట్ ఆల్ట్రిజం అని, ఆల్ట్రిజం గురించి చెప్పాను. మరి నాలుగో రీజన్ చెప్పాలంటే సెల్ఫిష్నెస్, ఎక్కువగా సెల్ఫ్ అంటే స్వార్థం, ఎక్కువ స్వార్థం ఉండే మనిషి సమాజానికి హానికరం అని చెప్పొచ్చు. నిజంగా ఆయన ఏ హానికరము లేక పోయినా కూడా మన సొసైటీ మాత్రం అలా పరిగణిస్తుంది. ఎందుకంటే మానవుడు సంఘజీవి, మన సొసైటీలో అందరూ బ్రతికే రీతిలో బ్రతికితే మాత్రము, అలా లీవ్ చేస్తే మాత్రము వాడికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అది కాక ఇది సొసైటీ, మన సొసైటీ ఎలా అంటే ఇట్ ఈజ్ లైక్ ఏ ఫ్లోయింగ్ వాటర్. ఒక వాటర్ ఎలా ఫ్లో అవుతుందో అలా వెళుతూ ఉంటుంది. దానికి ఎదురు ఈజితే మనం ఈతడానికి ఛాన్స్ లేదు. అలా ఇప్పుడు ఇక్కడ హోవర్డ్ రోర్క్ ఈ సొసైటీ ఎంత ఒక దిక్కుకి ఫ్లో అవుతూ ఉంటే దానికి ఆపోజిట్గా ఈదడానికి వస్తున్నాడు. దానికోసం ఇది కాంట్రవర్షియల్. అంతేకాదు మరొక రీజన్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. డొమినిక్ ఫ్రాంకన్, ఈ క్యారెక్టర్ కూడా కాంట్రవర్షియల్ క్యారెక్టరు. ఎందుకంటే
ఎంత ఒక ఆడదైనా కూడా మగాడు వాడు డామినేట్ చేస్తాడు వాడి కింద అంటే అండర్ ద మ్యాన్ దే షుడ్ బి లివింగ్ కానీ ఇక్కడ డొమినిక్ ఫ్రాంకను యాజ్ ఇట్ ఈజ్ హోర్డ్రోర్కి ఎలా థింక్ చేస్తాడో అలా థింక్ చేస్తుంది వాడు ఎలా స్వేచ్ఛగా ఉండాలనుకుంటాడో అలా స్వేచ్ఛగా తను ఉంటుంది ఒక మగాళ్ళ మగాడు ఎలా బ్రతుకుతాడో అలా బ్రతకడానికి డొమినిక్ ఫ్రాంకను ట్రై చేస్తుంది అలాగే బ్రతుకుతుంది అలాంటప్పుడు ఇలాంటి అమ్మాయిల్ని చూస్తే మనం ఏమంటాము మన సొసైటీలో వాళ్ళ గురించి తప్పుగా అర్థం చేసుకుంటాం ఒకసారి హోడ్రోర్కుతో తను డైరెక్ట్గా అడుగుతుంది ఏమనంటే నాకు ఈ మగాళ్ళ నగ్న శరీరాలు చూడడం అంటే చాలా ఇష్టం అని అంతేకాదు తను వచ్చి అలా రేప్ చేస్తున్నాడంటే దాన్ని కూడా ఈమె ఎంజాయ్ చేస్తుంది వాణ్ణి ఏ ఒక ఆపోజిట్ కూడా లేదు ఆ క్షణంలో హోడ్రోర్కుని అడ్డుకోలేదు సో ఇలాంటి అమ్మాయిలు ఉంటారా అని క్వశ్చన్ ఇలాంటి క్యారెక్టర్లు ఉండే అమ్మాయిలు అయితే వాళ్ళకి నిజంగా ఎథిక్స్ అని ఉండవు వాళ్ళు ఒక జంతువులా బ్రతుకుతారు దానికోసం ఇలాంటి అమ్మాయిల క్యారెక్టర్లు వద్దు అని అప్పుడు జనాలు డిసైడ్ చేశారు ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత అంతేకాక అప్పుడు ఈ పుస్తకాన్ని రాసి దీన్ని అచ్చుకు ఇచ్చినప్పుడు అంటే ప్రింటింగ్కి ఇచ్చి పబ్లిషన్కి దీన్ని పబ్లిష్ చేయడానికి ప్రింటింగ్కి ఇచ్చినప్పుడు 12 ప్రింటింగ్ ప్రెస్ అంటే 12 పబ్లికేషన్స్ వద్దు ఈ పుస్తకాన్ని మేము ప్రింట్ చేయలేము దీన్ని ఇచ్చేస్తే సొసైటీకి ఏమంత ఉపయోగపడదు ఇది చాలా కాంట్రవర్షియల్ అని 12 పబ్లికేషన్స్ వాళ్ళు తిరస్కరించారు ఈ పుస్తకాన్ని అప్పట్లో అలా అప్పట్లోనే ఇది ఎక్కువ కాంట్రవర్షియల్ నావెల్గా పేరు ప్రత్యాఖ్య పొందింది అందువల్ల ఇది ఒక కాంట్రవర్షియల్ అని అప్పటి నుంచిను పేరు తెచ్చుకుంది తర్వాత ఒక లాస్ట్ రీజన్ చెప్పాలంటే ఎవరికి ఎవరు సహాయం చేయకూడదు వాళ్ళు వాళ్ళ కోసమే బ్రతకాలి అనే ఒక నీతి ఆ ఒక ప్రిన్సిపల్ ఈ ఒక సిద్ధాంతం అంటే దీన్నే ఆబ్జెక్టివిజం అని చెప్పేది ఆబ్జెక్టివిజం అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ అంటే ఒక ఉద్దేశం ఒక పర్పస్ ఉండాలి లైఫ్ మనం ఎందుకు ఉన్నాము మనం ఏం చేయబోతున్నాము ఏది చేస్తే మనకి ఏ లాభం అని ప్రశ్నలు వేసుకోవాలి ఒక ఆబ్జెక్టు లేకున్నట్ట మనము బతికితే దానికి మనకి మరి జంతువులకి ఏ ఒక డిఫరెన్స్ ఉండదు సో ఆబ్జెక్టివిజం అని ఐన్ రాండ్ ఎందుకు చెప్పిందంటే ప్రతి ఒక మనిషికి ఒక ఉద్దేశం ఒక పర్పోజ్ లైఫ్లో ఒక గోలు ఒక అచీవ్మెంట్ ఒక సక్సెస్ అని ఉండాలంట అది లేకున్నట్ట మనం ఒక యానిమల్స్ టైపు ఒక జంతువుల టైపు ఒక కుక్కలో నక్కల్లా మనము తిని పనుకొని పిల్లల్ని పుట్టించి మనము చనిపోతే దానికి ఏ అర్థము ఉండదు ఒక ఆబ్జెక్ట్ అనేది ఉండాలి లైఫ్లో మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి మనకి కళ్ళు ఉన్నాయంటే కేవలం నిద్ర చేయడానికి కాదు ఈ ప్రపంచం చాలా బాగుంది ఇంత ఇలాంటి బ్యూటిఫుల్ ప్రపంచాన్ని మనం చూడాలి మనం చూసి మన కళ్ళనికి ఆ సౌందర్యాన్ని ఆస్వాదించే ఒక ఛాన్స్ ఇవ్వాలి మనకి ఒక నోరుందంటే కేవలం తిండి తినడానికి నీళ్లు తాగడానికి కాదు మనకి తెలిసిన జ్ఞానాన్ని మనకు తెలిసిన ఒక ఆబ్జెక్టివిజం మనకు తెలిసిన ఒక ఫిలాసఫీని వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా ఒక ఎడ్యుకేట్ చేయాలి మూఢనమ్మకాలతో నిండి ఉన్న ఈ ప్రపంచాన్ని బయటకు తేవాలంటే వాళ్ళకి సరిగ్గా మనం ఎడ్యుకేట్ చేయాలి ఇలా ఇది ఏమి ఈ ఐన్ రాండ్ ద ఫౌంటనెట్ స్టోరీ ఏం చెబుతుందంటే ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మదానికి వీల్లేదు ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత అలాగే టైం వేస్ట్ ఎవడు చేయడు ఎందుకంటే టైం వ్యాల్యూ తెలిసిపోతుంది అంతేకాక వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడు మరి వేరే వాళ్ళతో హెల్ప్ తీసుకోడు ఎవరిని ప్రేమించమని అడగడు ఎవరిని ప్రేమించాలని అనుకోడు ఒకవేళ ప్రేమించాలని అనుకుంటే నిస్వార్థమైన ప్రేమ అవుతుంది వాంది సో ఇలాంటి ఒక ప్రిన్సిపల్స్ ఇలాంటి ఒక సిద్ధాంతాలని ఇలాంటి ఒక విషయాల్ని మనకి ఈ పుస్తకం నేర్పిస్తుంది ఇలాంటి అద్భుతమైన పుస్తకాన్ని అందరూ చదవరు కొందరే చదువుతారు
ఈ చదివిన వాళ్ళంతా ఒక ఫేమస్ పీపుల్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఫేమస్ కాకపోయినా కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడి బ్రతికే మనుషులు మాత్రం అవ్వుంటారు అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఐన్ రాండ్ గురించి కానీ ద ఫౌంటైన్ హెడ్ స్టోరీ గురించి కానీ మనకి ఇప్పటి వరకు తెలియలేదు. ఆర్జీవీ రామోయిజం చూసినప్పుడు, ఆర్జీవీ ఇంటర్వ్యూ చూసినప్పుడు, అప్పుడప్పుడు ఆయన చెప్పే ఇంటర్వ్యూలో ఆ ఫౌంటైన్ హెడ్ గురించి, ఐన్ రాండ్ గురించి మనము విని మనకు ఒక ఇన్ఫ్లుయెన్స్ అని వచ్చే, మనము చదవాలి, మనము చదివి దీని గురించి నేర్చుకోవాలి, ఏది ఉంది దీంట్లో ఇంపార్టెంటు, అలాంటి ఒక సబ్జెక్టు ఏముంది అనే ఒక క్యూరియాసిటీ మనలో పుట్టి మనము దీన్ని చదవడానికి, వినడానికి, దీన్ని రీసెర్చ్ చేయడానికి ఒక ఛాన్స్ దొరికే. సో అలాగే ఇప్పుడు మమ్మల్ని ఎడ్యుకేట్ చేసింది ఎవరు? ఆర్జీవీ. ఆర్జీవీ మూలాన మేము ఐన్ రాండ్ని చదువుతుంది. సో అలాగే మనము చదివాము, మనము విన్నాము, మనము నేర్చుకున్నామంటే మన ద్వారా వేరే వాళ్ళకి కూడా అది ఉపయోగపడాలి. అంటే మనము డబ్బిస్తాము, మనము వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తామని కాదు, మనలో ఉన్న ఒక విషయాన్ని వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాడు మూఢనమ్మకాల నుంచి బయటకు వస్తారు. వాళ్ళు లైఫ్లో వాళ్ళ పైన వాళ్ళు ఆధారపడి ఉంటారు, వాళ్ళ జాబ్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి ఎలా బతకాలి అని తెలుస్తుంది. సో అలా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చేదంటే ఈ పుస్తకం అని చెప్పచ్చు. కానీ విపర్యాసం ఏంటంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇలాంటి పుస్తకాలని చదవరు. చదివినా కూడా వాళ్ళని దా ఫిలాసఫీని, ఆ ఒక సబ్జెక్టు, ఆ విషయాల్ని అర్థం చేసుకోరు. చేసుకున్నా కూడా దాన్ని పరిపాలించడానికి అస్సలు అవ్వదు. ఒకవేళ పరిపాలిస్తారంటే వాళ్ళు నిజంగా దే ఆర్ ద డైమండ్స్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీవీ. ఆర్జీవీ పుస్తకాన్ని తర్వాత తన లైఫే మారిపోయి ఆ ఒక పుస్తకం మూలాన తను లైఫ్లో ఏదేదో అచీవ్మెంట్ చేయడానికి ఒక ఛాన్స్ ఇచ్చిన పుస్తకం. ఇలాంటి పుస్తకము అందరికీ అర్థం కావదు కాబట్టి ఇది కాంట్రవర్షియల్గాను మిగిలిపోతుంది. అంతేకాదు, ఇది ఇందులో ఉన్న ఒక క్యారెక్టరు ఏమున్నో ఏదో ఒక కల్పితంగా కానీ ఇమాజినేషన్గా కానీ రాసి ఉన్నా కూడా నిఖరంగా మానవుల స్వభావాన్ని, మానవుల స్వభావానికి మూలంగా దృక్పథంగా ఉన్న ఒక పుస్తకం అని చెప్పచ్చు. అంటే యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా థింక్ చేస్తాం, మనం ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీటర్ కీటింగ్ లాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు, తనకి ఏమి ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు రోరకు దగ్గర వచ్చి అలా ఎరువు మనుషులు వాళ్ళంతా, దే ఆర్ ద పారాసైటర్స్, దే ఆర్ నాట్ క్రియేటర్స్. ఇక్కడ హోవర్డ్ రోక్ లాంటి వాళ్ళు క్రియేటర్స్. అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి బ్రతకేకి ఇంకా నీ మీద నువ్వు ఆధారపడి నువ్వేంటో నువ్వు గుర్తించుకో, నువ్వేంటో నువ్వు తెలుసుకో అని చెప్పే ఒక పుస్తకం. అంతేకాక మరి లాజికల్గా థింక్ చేసేది, సెంటిమెంటల్గా కాదు, ఎమోషనల్గా కాదు, లాజికల్గా. ఎవరు లాజికల్గా సైంటిఫికల్గా థింక్ చేస్తారో అక్కడ 100% ట్రూత్ అని ఉంటుంది. దే ఆర్ నాట్ కనెక్టింగ్ ఫార్ ఎమోషనల్లీ ఆర్ సెంటిమెంటలీ. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది ముఖవాడలు వేసుకొని ఒక ప్రిటెండింగ్ అంత డ్రామాలు ఆడుతుంటాం. అంటే మన ఇన్వర్డ్లో ఉన్న వ్యక్తి వేరు, అవుట్వర్డ్లో ఉన్న వ్యక్తి వేరు. మనకు ఎప్పటికీ అవుట్వర్డ్లో ఉన్న వ్యక్తిని ఇన్వర్డ్కి తెప్పించము, ఇన్వర్డ్లో ఉన్న వాడిని అవుట్వర్డ్కి మనం తెప్పించము. మనం అప్పుడప్పుడు ముసుగు వేస్తాం ఎక్కువ. మనం ఒరిజినాలిటీ ఎవరికి చూపించము, ఎందుకంటే అవర్ ఒరిజినాలిటీ ఈజ్ అవర్ వీక్నెస్. కానీ ఇక్కడ హోవర్డ్ రోక్కు తన వీక్నెస్, తన ఒరిజినాలిటీ, ద బోత్ ఆర్ సేమ్. వాట్ ఈజ్ ఈ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్, దే ఈజ్ ఏ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్. మొత్తం తను ఎలా ఉంటాడో అలాగే చూపిస్తాడు కోర్టులో. దానికి హోవర్డ్ రోక్కు చెప్పే మాటలు అవన్నీ సత్యాలు కాబట్టి ఆ ఫిలాసఫీని అక్కడ పెట్టింది ఐన్ రాండ్. కోర్టులో హోవర్డ్ రోక్కు ఏమి చెబుతాడో ఈ సృష్టి గురించి, మన గురించి, జంతువుల గురించి, మనం ఎందుకు వచ్చాం, మనం ఏం చేస్తున్నాం, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారు, ఎలా థింక్ చేస్తారు అని ఏమి చెప్పాడో అదంతా ఐన్ రాండ్ ఫిలాసఫీ అనే చెప్పచ్చు. అదంతా ఆమె ఆలోచించిన విధానం,
ఇది ఎందుకు కాంట్రవర్షియల్ అవుతుందంటే, ఒక ఆడది ఇంత ఎథికల్ లెస్, ఒక ఎథికల్ లెస్ అని వాళ్ళు అంటారు, కానీ మనం మాత్రం ఎథిక్ ఫుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ స్టోరీ చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఒక ఆడది అంటే ఐన్ రాండ్ లాంటి వాళ్ళు, ఇలా అక్కడంతా క్యాథోలిక్ ప్రొటెస్టెంట్ ఉండే ఒక క్రైస్తవ సముదాయం, ఆ దేవునికి కానీ వాళ్ళ ధర్మానికి కానీ మతానికి కానీ వ్యతిరేకంగా నిస్వార్థపరంగా తనకి ఏమి నచ్చినట్టు ఏమనిపిస్తుందో అలాగే రాసింది కదా ఒక ఆడది. దానికి కోసం ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని అప్పుడు అప్పట్లో ఆ జనాలు దీన్ని చూసి ఆశ్చర్యపడిపోయి ఈ పుస్తకాన్ని చదివి వాళ్ళు కూడా ఈర్ష్యకి లోనయ్యారని చెప్పచ్చు. దానికి ఇలా ఈ అన్ని మూలాల వల్ల ఈ ఫౌంటైన్ హెడ్ స్టోరీ అనేది ఎక్కువ కాంట్రవర్షియల్ అయిందని చెప్పచ్చు. అయినా కూడా మనము ఏమి కాంట్రవర్షియల్ చేసినా కూడా మనకి నిజాలు తెలిసిపోతాయి. అలాగే ఈ పుస్తకాన్ని చదివినప్పుడు కొంతమందైనా మారిపోతారు. ఆ మారిపోయిన వాళ్ళలో ద న్యూయార్క్ టైమ్స్, ఇది మ్యాగజైన్, ఈ న్యూయార్క్ టైమ్స్ ఏం చెప్తుందంటే ఐన్ రాండ్ గురించి, ఏ రైటర్ ఆఫ్ గ్రేట్ పవర్ ఐన్ రాండ్ అని చెప్తుంది. ఏ రైటర్ ఆఫ్ గ్రేట్ పవర్, షీ హ్యాజ్ ఏ సబ్టల్ అండ్ ఇంజీనియస్ మైండ్ అండ్ ద కెపాసిటీ ఆఫ్ రైటింగ్ బ్రిలియంట్లీ బ్యూటిఫుల్లీ బిట్టర్లీ. చూడు ఇది ఎలా డిస్క్రైబ్ చేస్తుంది ఐన్ రాండ్ అంటే, ఇంజీనియస్లీ బ్రిలియంట్లీ బ్యూటిఫుల్లీ అండ్ బిట్టర్లీ, ఈ నాలుగు విధంగాను ఈమె ఈ ఒక గ్రంథాన్ని రాసింది. This is the only novel of ideas written by an American woman that I can recall, అని the New York Times చెప్పింది. అంటే ఇంత అద్భుతంగా ఉన్న పుస్తకం ఇదొకటే. This is the only novel of ideas. నా ఐడియాలతో నిండిన ఏకైక పుస్తకం అంటే ఐన్ రాండ్ రాసిన ద ఫౌంటైన్ హెడ్ స్టోరీ అని ద న్యూయార్క్ టైమ్స్ డిస్క్రైబ్ చేసిందంటే, ఈ పుస్తకం వాల్యూ, ఈ పుస్తక ఇంపార్టెన్స్, ఈ పుస్తక పవర్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. దీని గురించి ఇంకా ఏదైనా మీకు అనుమానాలు, సంశయాలు, సమస్యలు, క్వశ్చన్స్ మిగులుంటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.